ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881-9666. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి సరిహద్దు ప్రాంతం. ఒక దీని పేరు లోయపల్లి. ఈ వారం మన గెస్ట్ బూడిద అనురాధ అలియాస్ పద్మక్క. కూమింగ్ లో తారసపడినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తప్పించుకున్నారు. అంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుట్టుముట్టిరని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు సమస్యగా ఉంది. వెళ్ళి అవన్నీ చదువుకుంటున్నాము. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు మాకు. ఏంటంటే వెళ్ళిపోతున్నాం బ్యాగ్ వేసుకుని వాళ్ళని చెప్పి లోపలికి వచ్చేసిండు ఆయన. వాళ్ళు ఎప్పుడో వచ్చి సుప్పు ముట్టేసి ఉప్పు పాకి తీసుకుని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ పడిపోయా నేను. నా మీదకి వెళ్ళి ఒక 4-5 పడ్డారు. బ్లడ్ కారుతూనే ఉంది. శ్రీశైలంలో మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు? మీరు తిరుమల గిరిలో ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఐ డాక్టర్ మీకు తెలియకుండానే అంటే మీరు రాసిన ఉత్తరాలు ఆయనే ఆన్సర్ ఇస్తూ మీకు తప్పకదో పట్టించాడు. ఫీవర్ వస్తే నేను వేరే అన్నకు చెప్పిన ఉంటే ఇట్లా ఫీవర్ వచ్చింది పరిస్థితికి ఇది అన్న ఏం చేసిండు. అక్కడ పట్టేసుకున్నారు పోలీసులు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాకి సరిహద్దు ప్రాంతం. ఒక దీని పేరు లోయపల్లి. లోయపల్లి అనగానే గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇటువైపు నుంచి రాచకొండదొలం కానీ లేదా నల్లమల వెళ్ళాలంటే లోయపల్లి గ్రామంలో షెల్టర్ తీసుకునేవారు అనేది అప్పట్లో వార్తలు. సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ దళం కానీ ఈ ప్రాంతం నుంచి వెళ్తే ఈ గ్రామస్తులు ఇక వాళ్ళకి ఆదరించేవారు. దాంతో ఇక్కడ బాగా పట్టుండేది. ఆ ప్రభావంతో ఈ గ్రామం నుంచి చాలామంది అడవులకు వెళ్ళి వాళ్ళు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యర్థుల కోసం పనిచేశారు. ఆ విధంగా ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి జనజీవన సంతలు కలిసిన వారు మరికొందరైతే మరికొందరు పోలీసులు అరెస్ట్ చేసి బయటకు వచ్చారు. అటువంటి వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బూడిద అనురాధ అలియాస్ పద్మక్క. బూడిద అనురాధ లోయపల్లి అనగానే అప్పట్లో 2006 వరకు పోలీసు కంటి మీద కునుకు లేకుండా ఉండేది. ఈ చుట్టుపక్కల ఏ యాక్షన్ జరిగినా ఆమె ప్రధానంగా కనిపించేది. దాంతో అప్పట్లో పోలీసులు ఎక్కువగా ఆమె కోసం, ఆమె లేకపోతే వాళ్ళ అమ్మగారిని చిత్రహింసలు పెట్టేవారు అనేది పేపర్లో వార్తలు వచ్చేవి. బూడిద అనురాధ లోయపల్లిలో దొరల ప్రభావం లేకపోయినా ఎందుకు అటువైపు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత ఆమె చేసిన కార్యక్రమాలు ఏంటి? ఆమె అరెస్ట్ అయిన తర్వాత కూడా మరొకసారి వాళ్ళ పార్టీతో అజ్ఞాతలు వెళ్ళడం, రెండోసారి అరెస్ట్ అవ్వడం, ఈ కార్యక్రమం ఎలా జరిగింది? ప్రస్తుతం ఆమె జీవన విధానం ఎలా కొనసాగుతుంది విషయాన్ని అక్కడ నుండి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. బూడిద అనురాధ అలియాస్ పద్మక్క, అలియాస్ రమ్మక్క, చాలా పేర్లు ఉన్నట్లు. అక్క 2006 మీరు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇదే గ్రామంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లోయపల్లి. లోయపల్లి రావడానికి భయంకరమైన వాతావరణం, ఎందుకంటే రోడ్లు ఉండేవి కావు. నెక్స్ట్ మీ సానుభూతి పనులు ఎక్కువ ఉంటారు, మరోవైపు పోలీసుల ఒక తనిఖీలు ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, రోడ్లు పడ్డాయి, డెవలప్మెంట్ కూడా వచ్చింది. అంటే అప్పట్లో పార్టీ ప్రభావంతో ప్రభుత్వం కిందకు వచ్చింది అనుకోవాలా, లేదు పార్టీ పూర్తిగా తగ్గింది కాబట్టి డెవలప్మెంట్ జరిగింది అనుకోవాలా? ఎందుకంటే సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి, చాలా బాగా చక్కగా కనిపిస్తుంది. అయితే లోయపల్లి అనగానే ఒకప్పుడు మీకు సానుభూతి పరులు పార్టీ ప్రభావం ఉండేది. కానీ దొరల రాజ్యం కానీ దొరల ప్రభావం కానీ పెత్తందారుల ప్రభావం లేని ఈ గ్రామం, ఇక్కడ నుంచి చాలామంది ఎందుకు వెళ్ళారు పార్టీలోకి? అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? మీరు వెళ్ళిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి? బయటకు వచ్చాక ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు చెప్పండి. అప్పుడు ప్రభావం ఏం లేదు అనుకో,
కానీ మా నాన్నకున్న ఏంటంటే రజాకర్ల పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటము, అప్పట్లో మా నాన్నకు అది ఉండేది. మా నాన్నకు బూర్ది వెంకయ్య. అయితే ఆయనకున్నటువంటి ప్రభావమే కావచ్చు, ఇంకొన్ని ఏంటంటే మాకు టీవీలో ఇంకా వేరే ఏమి కూడా ఏం లేకపోయేది. ఒక పొలిటికల్గా నేను ఏదో చేయాలని కూడా ఆలోచన అట్లే, ఆ వయసు కాదు, కానీ అట్లుండకపోయేది. మా నాన్న వల్ల కొంచెం నాకు అటు పోవాలి అనే ఆలోచన ఉండేది. అప్పుడప్పుడు దళం కాడికి తోలుకెళ్తుండేది. దళం వచ్చేది అప్పుడు ఊర్లోకి? వచ్చేది ఊర్లోకి అని కాదు, కానీ ఇక్కడ మా ఏరియాలో ఇక్కడికి వచ్చేది. మీ బాబు క్యారఫ్ అడ్రస్ కదా, మా నాన్నను కలిసేది, మా నాన్న తోలుకపోయేది, మళ్ళీ తోలుకపోయేది, వాళ్ళు వెతుకునేది, వాళ్ళు తినబెట్టేది. కొంచెం అట్లా వాళ్ళని చూస్తుంటే నాకు బాగా ఆదాయితుండే. దానివల్ల నేను వెళ్ళిన తర్వాత మా నాన్నకి ఫస్ట్ ఎక్కడ కాంటాక్ట్ అయ్యావు మమ్మల్ని? ఫస్ట్ నేను ఎక్కడంటే అక్కడ గుట్ట ఉంటుంది, ఎక్కడ మన ఎల్లికొండ అని అక్కడ ఏరియా ఉంటుంది. మా నాన్న అక్కడికి తీసుకుపోయి, నన్ను ఒక్కదాన్ని కాదు, మా పెద్దనైన కొడుకులు, మా బాబాయ్ కొడుకులు, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు పెట్టింది తిని, నైట్ 12 గట్ల దాకా వాళ్ళు నన్ను బాగా ఆడిపించుకునేది. ఇక అప్పుడు అంటే నేను వెళ్ళినప్పుడు ఒక 16 అట్లున్నది. అంటే ఆ వయసుకు కూడా సరిపోదు, నీ వయసు సరిపోదు అని చెప్పి ఒక 1 ఇక్కడే వదిలేసిపోయారు. నేను వస్తా అంటే కూడా వాళ్ళు వినకుండా వదిలేసిపోయారు. మళ్ళీ ఒక 6 సంవత్సరానికి వచ్చి తోలుకెళ్ళారు. అంటే నేను వస్తా అంటేనే వాళ్ళు తీసుకెళ్ళారు. మా నాన్నకు కూడా ఏం తెలియదు నేను పోతా అనే విషయం, ఆయనకేం తెలియదు. కాకపోతే నన్ను అప్పుడప్పుడు తీసుకుపోయేది, మాట్లాడిపించేది, మళ్ళీ తోలుకొచ్చేది, అట్లుండేది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ఒక ఆమె ఉండే, అవులు నీల మల్లమ్మ అని ఉండే గౌరవులలో. ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతకి ఆమె వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాక ఒక గామ్లైన లవ్ చేసినంట, అంతకుముందే మ్యారేజ్ కాకముందే. ఆమెను మ్యారేజ్ అయిన ఆమెను తోలుకొచ్చుకొని ఆమెను ఆగం చేసింది. ఆగం చేసి చంపేసింది ఆమెను. ఆమెను చంపేసిరు, కిరసన పోసి చంపేసిరు. వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు గౌడ్స్, వీళ్ళేమో కురుమలు. దానివల్ల మా క్యాస్ట్ కాదని వాళ్ళ ఇంట్లోకి రానియలేదు. అక్కడ కిరాయికి తీసుకొని ఉన్నారు కొద్ది రోజులు. తర్వాతకి ఏమైందో వాళ్ళ మధ్యలో గొడవలు, ఆమెను మర్డర్ చేసేసిండు. మర్డర్ అంటే కిరసనాయలు పోసి చంపేసిండు. హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ చనిపోయింది. అంత ఊరు జనాలంతా వాళ్ళని చంపేయాలి అది అని చెప్పి ఊర్లో బాగా అదైంది. అదైనప్పుడు అంతకుముందే ఒకసారి ఏమో ఏమైనా బాగా టార్చర్ పెట్టాడు. నైట్ పూట ఈ ఏరియాలో ఎన్ని బావులు ఉన్నాయి అన్ని బావులకు తిరిగింది ఆమె. ఆమె గోడు చెప్పుకోలేకుండ, ఎందుకంటే ఆమె అక్కడికి వెళ్ళి వచ్చింది, వాళ్ళ ఇంటోళ్ళు సేదరించే వాళ్ళు కాదు, ప్లస్ వాళ్ళ అమ్మలు దగ్గర తీసేవాళ్ళు కాదు, వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తోనే. దానివల్ల ఆమె బాగా టార్చర్ అనుభవించింది. దానికోసం అని చెప్పి ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు ఇక్కడే ఎన్నో కలిసిరు నక్సలైట్, వాళ్ళు కలిసినప్పుడు ఆమె ఎట్లనో వాళ్ళకు చెప్పుకుంది ఆమె బాధ. నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్పుకున్నావు అని చెప్పి ఆమెను ఇంకిత చేసిండు ఆయన. ఇక వాళ్ళకు ఆ విషయం తెలిసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఒక 6 వచ్చి కొట్టిరు. మా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి కొట్టిరు. అప్పుడు నేను వెళ్ళలేదులే, కానీ అప్పుడు చిన్న ఉన్నా, అక్కడికే తీసుకొచ్చి కొట్టిరు ఆయనను. బాగా కొట్టినాక ఆమెను తీసి అక్కడ పెట్టేసిరు. అది అయిపోయింది. అది అయిపోయిన కొద్ది రోజులకి ఈ కొదాసి పెళ్ళి అని విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక దొరాయన ఉండే విఠల్ రెడ్డి అని. విఠల్ రెడ్డిని ఇక మరి ఆయన ఒక ఇన్ఫర్మర్ అని చెప్పి మహిళను అక్కడ టార్చర్ పెట్టి ఎస్సీ మహిళలను ఇట్లా వాడుకుంటుండని చెప్పి ఆ ప్రభావంతో ఆయన ఇల్లు గిన్నె వేల్చేసి ఆయనను కొట్టాలని పోయారు. క్యాజువల్గా ఆయనను కొంచెం కొట్టిరు, కాలు చేతులు ఇరగొట్టి ఇల్లు వేల్చేసారు. ఇల్లు వేల్చేసినాక ఇక అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బాగుండే ప్రభావం. అదే టైంలో సరంపేట గుట్టలలో ఒక జాతర జరుగుతుంది, అక్కడ ఒక గుడి ఉండదు, ఆ గుడి కాడ ఒక ఎస్ఐని చంపేశారు. యాక్చువల్ అదే టైంలో ఇక ఒకటి వెనుకంగా ఒకటి అవుతున్నా ఉన్నాయి. ఇక అదే టైంలో ఇక మేము ఇక్కడ ఇక వెళ్ళిపోయిన ఉంటాము. వేరే వాళ్ళు వచ్చారు, అంటే నేను వస్తా అని చెప్పి పలాన్ కాడికి వస్తారని చెప్పి వేరే వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళింది. ఈడంగానే వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళే చక్కగా వెళ్ళి అన్నం కూడా తినలేదు. అయితే తీసుకు అప్పుడు బాధ్యులు ప్రభాకర్ అని ఉండే, భువనం శ్రీనివాస రెడ్డి
విప్పర్తి విలేజ్ నల్గొండ డిస్టిక్ మునుగోడు మండల్. అయితే ఆయన ఉండే మాకు బాధ్యులు. అదే టైంలో జిల్లా సెక్రటరీగా ధర్మన్న ఉండే, ధర్మన్న విజయ్ అక్క. ఇదే దారిలో వెళ్ళారు, ఎక్కడ కలిశారు? ఇదో దారిలో వెళ్ళాక ఆరుట్లో గుట్టలలో అక్కడ ఉన్నది దళం. ఆ అక్క నన్ను ఎక్కడ బండనే ఊరికి తీసుకెళ్ళింది. అక్కడ తీసుకెళ్ళినాక అక్కడ ఎంత ఆరైతుంది సాయంత్రం, ఆ ఒక బాయ్ దగ్గర ఉన్న మామే నేను ఇద్దరం కలిసి అక్కడికి మా అన్న వచ్చిండు. మా పెద్దయిన కొడుకు కొదాసిపల్లి వాళ్ళది విలేజ్ బూడిదొల్లే. అయితే మా పాలల్లు అన్నట్టు ఆ అన్నను మాపిచ్చారు అక్కడికి. అక్కడికి వచ్చినాక తీసుకెళ్ళిండు ఆయన దళం కాడికి తీసుకెళ్ళిండు. అక్కడికి పోయేసరికి 8:30 అట్లా 7:30 8:30 చీకటి పడ్డది అక్కడ. అక్కడ పోయినాక దళం అంతా ఉన్నారు, ఇక దళం అంతా ఉన్నారు. వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఎందుకంటే నన్ను తీసుకోవాలనా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇట్లా తను వచ్చింది కొద్ది రోజులు ఉంచుకొని పంపిద్దామా, లేకపోతే వయసు చిన్నది కాబట్టి కొంచెం ప్రభావం వేరుంటుంది కదా బయట, దానివల్ల పంపిద్దామా అని చెప్పి వాళ్ళు చర్చించుకున్నారు. నేను ఓనంటే ఓనని చెప్పి నేను వాళ్ళతో పాటే ఉండిపోయాయి. ఇక అక్కడ నుండి ఇక దళంలో ఉన్నాయి. ఇక వెళ్తున్న దారిలో అనిపించలేదా చాలా దూరం నడుచుంటారు? రాత్రి అయితే మీకు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండవు, ఎండ వాన వర్షం అంతా కూడా అడవి. ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళిపోదామని? అట్లేం అనిపించలే కానీ కొంచెం ఇక మా నాన్న అంటే కొంచెం భయం ఉండేది. మా నాన్న ఏమంటాడో, మా నాన్న తిడతాడేమో, మా అమ్మ ఏడుస్తుందేమో అనే ఒక అది ఉండేది. కానీ నేను ఇంటికి పోవాలని అదేం ఉండకపోయేది. కొంచెం కాదమ్మా, ఇక్కడ మీకు ఊర్లో దొరల ప్రభావం లేదు ఒకటి. రెండోది మీరు వ్యక్తిగతంగా మీకు ఎక్కడ కూడా నష్టం జరగలేదు ఎవరి గురించి కానీ. నాన్నకు ఒకటే భావజాలం ఉంది, సరే ఆ భావజాలం ప్రభావంతో లోపలికి వెళ్ళారు. ఏం చేద్దాం అనుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత? నాకు ఆ టైంలో అయితే ఏం చేయాలి అనే అదైతే నాకు ఆలోచన ఏం లేదు, ఎందుకంటే ఆ వయసు కాదు నాది. మరి ఎప్పుడు వచ్చింది మీకు ఏం చేయాలనేది? అంటే కొంచెం నేను పెద్దగైనాక కొంచెం అంటే ఒక 18-20 ఏళ్ళు ఆ టైంలో కొంచెం ఇట్లా కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, వీళ్ళని కొడితే ఇట్లుంటుందా అని చెప్పి నేను నాకు రోజు వాళ్ళు శిక్షణ ఇచ్చేవాళ్ళు కదా. అంటే కొట్టడం ఒకటే కాదు కదా పార్టీకి, ప్రజల దగ్గర తీసుకోవాలి, ప్రజల రాజకీయ చేతులను నింపాలి, ప్రజల యొక్క బాగోగులు చూడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కదా. నాకున్న అప్పుడు అప్పట్లో అట్లా అనిపించేది. తర్వాతకి నన్ను పార్టీ నన్ను కొట్టడానికి ఏమి పరిమితం ఏం చేయలేదు. అయితే నేను ఎక్కువ ఏంటంటే పబ్లిక్నే కలిసేది. వాస్తవానికి ఏంటంటే ఒక లంగ జాకెట్ వేసి గడిగొయ్యి ఒకళ్ళని కలిసిరప్పు అంటే అక్కడికి వెళ్ళేది, గడిగొయ్యి గది తీసుకురప్పు అంటే అక్కడ వెళ్ళేది. అట్లా నేను బాగా వెళ్ళిన, ఎవరికేం తెలియదు. మా ఊర్లో కూడా నేను వెళ్ళానే విషయం ఎవరికి తెలియదు. ఒక సంవత్సరం దాకా ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరు, మా పెద్దయిన కొడుకు చనిపోయాడు, వీరస్వామి అని పాపయ్య, బుర్ది పాపయ్య అని ఉండే. నా ఆయనకి ఎప్పటి నుండో పరిచయాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. అయితే ఆయన ఎన్కౌంటర్లో పసునూరు ఎన్కౌంటర్లో చనిపోయింది ఆయన. ఆయన చనిపోయినప్పుడు అప్పుడు నా పేరు బయటకు వచ్చింది. అప్పటిదాకా ఎవరిని తీసుకొని వెళ్ళిపోయింది ఇలా బిడ్డ అనే విషయము ఈ పబ్లిక్కి తెలుసు. అంతేగాని నేను నక్సలైట్లో పోయిన అనే విషయం ఏం తెలియదు. ఆ సంవత్సరం తర్వాత నీ పేరు బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా? మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చేది, మా నాన్నని పట్టుకపోయేది కొట్టేది, మా చెల్లెని పట్టుకపోయి కొట్టేది, ఏడ ఉండ్రు అని చెప్పి. ఒక 2-3 ఏళ్ళ తర్వాతకి మీ బిడ్డకి ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి, వాళ్ళకు పైసలు ఇస్తామని చెప్పి ఇవన్నీ ఆశ చెప్పేది. చాలా అంటే మా కుక్కలకే కాదు, నక్సలైట్లో ఎంతమంది పోయారో వాళ్ళ కుటుంబాలని అందరినీ ఒక చర్య తీసుకున్నారు ఆ టైంలో. తీసుకురావాలి, అడవిలోకి వెళ్ళి ఊర్లలో తీసుకొచ్చుకోవాలి వాళ్ళ పిల్లల వాళ్ళు అని చెప్పి ఆ ఎత్తుగడేసారు పోలీసు వాళ్ళు. అట్లా మా నాన్న ఏం భయపడకపోయేది, వెళ్ళేది, వెళ్ళి మాట్లాడేది, వచ్చేది. మీరేం చేసారు అడవిలో అప్పుడు? నేను ఆర్గనైజేషన్ చేశారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఈ రాచకొండ ఏరియా మొత్తం తిరిగాను. రాచకొండ ఏరియా మొత్తం తిరిగిన తర్వాతకి కొంచెం నాకు కొంచెం అంటే తర్వాతకి నాకు బయట ఏంటంటే పార్టీ ఏం చేస్తుంది అంటే బయట సంఘాలలో పని చేయిస్తుంది. ఫస్ట్ పని చేయించి వాళ్ళ ప్రభావం ఎట్లుంది, వాళ్ళ తెలివితేటలు ఎట్లా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారా అట్లా డిసైడ్ చేసిన తర్వాత ఓకే అనుకుంటేనే పార్టీ తీసుకుంటుంది. నా పరిస్థితి అది కాదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. కాబట్టి అక్కడ పోయినాక ఒక 1-2 నెలలకు నాకు తుపాకీ ఇచ్చారు, ఓ పార్టీ సభ్యత్రాలు నువ్వు అని చెప్పి, ఓ పార్టీ సభ్యత్వం అని చెప్పి మమ్మల్ని
ఈ గోలమహేష్, ఇంకా మా టీం ఒక అప్పుడు ఒక 50 మంది రిక్రూట్మెంట్ అయ్యారప్పుడు. వాళ్ళందరం ఒకటే బ్యాచ్ అన్నట్టు, కాకపోతే నెలలు తేడా, ఒక 6 నెలలు 3 నెలలు. వీళ్ళంతా ఆమె ఎవరు, భూలక్ష్మి ప్రకాశం తీసు, వాళ్ళంతా మాదంతా ఒకటే బ్యాచ్, కాకపోతే వాళ్ళు అక్కడ రిక్రూట్ అయ్యారు. అట్లుండేదన్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులు. అట్లా 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 కొంచెం పాటి సభ్యతమని సెల్ నెంబర్ కానీ గ్రామాలను, కొన్ని గ్రామాలను మహిళలను అప్పచెప్పేది. వీళ్ళు కొన్ని గ్రామాలు ఇచ్చారు, 6 నెలలు చేశారు కదా. అప్పట్లో మీరు తిరిగిన ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువ ఏ కనిపించాయి గ్రామాల్లో? ఎక్కువ సమస్యలు అంటే ఈ తాగుడుకు బానిసాయి భార్యలను కొట్టుడు, భూ పోరాటాలు ఉండే కొన్ని కొన్ని ప్రాంతాలలో దొరలు ఉన్నాయి. ఇప్పుడు నాగారం ఉంది, నాగారం ఏరియాలో భూ పోరాటాలు చాలా ఉండే, అక్కడ దొరల ప్రభావం బాగుండేది జనాలకు. అట్లా కొంచెం కార్మికులు ఉండేది, బీడి కార్మికులని వేధింపులు, కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళను, చిన్న కింది స్థాయి వాళ్ళని వేధించేవాళ్ళు అప్పుడు. అప్పట్లో ఇక దానివల్ల కొంచెం గ్రామంకి వెళ్తారు, వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని పార్టీకి చెప్తారు. పార్టీకి చెప్పిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఎలా చేయాలని చూసేవారా? ఆహా, ఫస్ట్ ఏంటంటే అక్కడ ఒక విలేజ్కి వెళ్తాం, అక్కడ సమస్యలు మాకు చెప్తారు. చెప్పినప్పుడు ఒకవేళ మీరు నిర్ణయం తీసుకునేటట్టు ఉంటే అక్కడే నిర్ణయం తీసుకొని పరిష్కారం చేస్తాం. ఒకవేళ తీసుకోలేము, ఇది పెద్ద సమస్య మన వల్ల కాదు అనుకున్నప్పుడు పార్టీకి అయితే ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏమైనా చేసినా చెప్పాలి, చేయకపోయినా ఇక్కడ వచ్చి పలాని విలేజ్కి వెళ్ళినాం, ఈ విషయాలు మాట్లాడినాం, వాళ్ళు కూడా ఈ విషయాలు మాట్లాడారని మళ్ళీ పార్టీకి అయితే అప్పచెప్పాలి అక్కడ జరిగిన సంఘటన మొత్తం. దాన్ని బట్టి మళ్ళీ పార్టీ ఏమన్నా, ఒక్కరి నిర్ణయం కాదు, అందరు కూర్చొని మళ్ళీ సమీక్షించి మళ్ళీ ఈ నిర్ణయం, ఈ సమస్యకి ఈ పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరి నిర్ణయంతో మళ్ళీ వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేసుకునేవారు.